हाय अंडी वेलकम टू माय चैनल मनम चेप्पुकुने टॉपिक दीपावली पंडुग एंदुकु जरुपुकुंटारु अलाने पंडुग योक्क परमार्थम एमिटो अनेदी तेलुसुकुंदाम। दीपावली अंटे मनकु मुंदुगा गुर्तोच्चेदी दीपाल अलंकरण लक्ष्मी पूज बहुमतुलु चीकटिनी तरिमि कोट्टे वेलुगुनु तेच्चे पंडुगगा विजयानिकी प्रतीकगा दीपावली पंडुगनु जरुपुकुंटारु। इप्पुडु ई पंडुग वेनुक उन्न कथ एमिटो तेलुसुकुंदाम। నరకాసుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలినదని ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి। కుల మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు। ఈ పండుగను చెడుపై నుంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు। ఈ పండుగ ప్రతి ఏట ఆస్పయుజ అమావాస్య రోజున వస్తుంది। దీపావళి పండుగకు ముందు రోజు ఆస్పయుజ బహుళ చతుర్దశి దీని నరక చతుర్దశిగా జరుపుకుంటారు। దీపావళి రోజున దీపారాధన లక్ష్మీ పూజ చేస్తారు। దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు। ఈ దీపాల అలంకరణ మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సంపదలకు నిదర్శనంగా భావిస్తుంది। మహిళా మనులంతా ఆస్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు। ఈ దీపాలను కార్తీక పౌర్ణమి నాడు ముత్తైదువుల సముద్రపు స్నానాలను ఆచరించి నదులలో వదులుతారు। ఇది వారి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు। దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి పూజ జరుపుకుంటారు। దీని వెనుక ఒక ప్రత్యేకత కథ ఉంది। దుర్వాస మహర్షి ఒక రోజు దేవేంద్రుని అతి ధ్యానానికి వచ్చి ఒక మహత్తరమైన హారాన్ని ఇస్తాడు। ఇంద్రుడు హారాన్ని తిరస్కరించి తన ఐరావతమైన ఏనుగు మెడలో వేస్తాడు। అప్పుడు ఐరావతము ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది। అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో రగిలిపోయి దేవేంద్రుని శపిస్తాడు। దాంతో దేవేంద్రుడు తన సర్వ సంపదలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు। ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు। ఇలా తన పూజకు మెచ్చి లక్ష్మీదేవి తిరిగి తన సర్వ సంపదలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి। ఇలా త్రికరణ శుద్ధితో పూజించే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది। అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవి పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం। ఈ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ముందుగా శ్రీరాముడి కథ। శ్రీరాముడు లంకలోని రావణుని సంహరించి విజయాన్ని పొందుతారు। శ్రీరాముడు సతీ సమేతంగా తిరిగి అయోధ్యకి వచ్చినప్పుడు ఆ రోజు అమావాస్య అయోధ్య అంత చీకట్లతో నిండి ఉంటుంది। దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్య వాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పాల ద్రోలుతారని రామాయణం తెలియజేస్తుంది। తర్వాత మహావిష్ణువు కథ। శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి భూదేవి జన్మించిన వాడని నరకాసురుడు బ్రహ్మదేవుని నుండి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు। నరకాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణుని అవతారం ఎత్తి సత్యభామగా జన్మించిన భూదేవితో కలిసి యుద్ధానికి వెళ్తాడు। అప్పుడు సత్యభామ నరకాసురుడిని సంహరిస్తుంది। నరకాసురుడిని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి మతాభులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు। ఇదండి దీపావళి యొక్క పండుగ విశిష్టత, అర్థమైంది కదా ఎందుకు జరుపుకుంటారు అనేది దీపావళి। ఇంకా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు।